ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రంలో ప్రభుత్వం గుడ్డెద్దు చేన్ల పడ్డట్టుగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం ఉన్నది. ఏ అంశం మీద కూడా ఒక స్పష్టత కానీ ఒక ప్రణాళిక కానీ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కానీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కానీ ఒక సమగ్రమైన ఆలోచన కానీ సమగ్రమైన విధానం లేకుండా అడ్డదిడ్డంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ముఖ్యంగా నిన్న మెడికల్ అడ్మిషన్స్ విషయంలో MBBS సీట్ల అడ్మిషన్ల ప్రక్రియకు వైద్య ఆరోగ్య శాఖ ఏ నోటిఫికేషన్ అయితే ఇచ్చిందో ఇది మన తెలంగాణ విద్యార్థులకు భవిష్యత్ తరాలకు తీరని నష్టం చేసే విధంగా ఉంది. అంటే మన పిల్లలే మనకు స్థానికేతరులుగా మారే ప్రమాదం మరి తెలంగాణ బిడ్డలు తెలంగాణకు స్థానికేతరులుగా మారే విధంగా ఉంది. అంటే కనీస అధ్యయనం లేకుండా MBBS BDS అడ్మిషన్ల విషయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి విద్యార్థుల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ రెండు మూడు విషయాలు చాలా ప్రధానమైనటువంటివి. తెలంగాణ ఉద్యమం మీకు తెలుసు, నీళ్లు, నిధులు, నియామకాలు మూడు అంశాల మీద జరిగింది. అందులో నియామకాలకు సంబంధించి కేసీఆర్ గారి ప్రభుత్వం మన ఆకాంక్షలు నిజం చేసింది. ఎట్లా? అప్పుడు మన ఉద్యోగాలు మనకే దక్కాలి. ఆ రోజుల్లో ఏంటంటే 60% లోకల్ రిజర్వేషను, 40% నాన్ లోకల్ అని ఓపెన్ కోటా అని నింపేవాళ్ళు. 70-30, 60-40 నింపేవాళ్ళు. కానీ గౌరవనీయులు కేసీఆర్ గారు చాలా శ్రద్ధ పెట్టి రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ చేసి 95% లోకల్స్కు మన తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ చేసి ఇది మనం జీవో నంబర్ 124 2018 సంవత్సరంలో జీవో 124 ఇచ్చాం. ఇందులో దీనివల్ల ఏం జరిగింది? రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో 95% ఉద్యోగాలు ఆ జిల్లా బిడ్డలకు, తెలంగాణ బిడ్డలకు దక్కే విధంగా ఇది మనము ఉద్యోగ నియామకాలకు లోకల్ రిజర్వేషన్ను సాధించాం. గతంలో ఉండేది ఏంది? 60-40, 70-30 అంటే 40% మంది పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి ఓపెన్ కాంపిటీషన్లో తెలంగాణలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉండేది. 30% మంది స్థానికేతరులు, తెలంగాణేతరులు కూడా తెలంగాణలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉండేది. కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా రాష్ట్రపతి గారిని కలిసి, ప్రధానమంత్రి గారిని కలిసి, తాను స్వయంగా ఢిల్లీకి వెళ్ళి కేసీఆర్ గారు 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కే విధంగా ఉద్యోగ నియామకాల్లో మేము సవరణ చేశాం. ఇది ఎప్పుడు? 2018 జీవో 124 ద్వారా 95% ఉద్యోగాలు స్థానికులకు దక్కే విధంగా సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే విద్య విషయంలో కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉండే. కానీ SRC స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏం చెప్పారు వాళ్ళు? 10 ఏళ్ల పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అడ్మిషన్స్లో, ఎడ్యుకేషన్ అడ్మిషన్స్లో పాత పద్ధతి యథావిధిగా కొనసాగుతుంది. అంటే 15% ఏదైతే ఓపెన్ కోటా ఉందో ఆంధ్రాలో 15%లో తెలంగాణ విద్యార్థులు వెళ్ళొచ్చు, తెలంగాణలోని విద్యాలయాల్లో 15% ఆంధ్ర విద్యార్థులు ఇక్కడ రావచ్చు. ఈ పద్ధతిని మరో 10 ఏళ్ల పాటు యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర విభజన చట్టంలో చెప్పారు. అందువల్ల దాన్ని మేము మార్చలేకపోయాం. మీకు ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి, ఎందుకంటే చాలా ముఖ్యం, ఒక్కొక్కరు డాక్టర్ కావాలని జీవితాంతం కలగంటారు. పిల్లలే కాదు, తల్లిదండ్రులు కూడా రాత్రింబవళ్ళు కష్టపడి పిల్లల్ని చదివిస్తారు. పిల్లలు కూడా నిద్రాహారాలు మని ఒక డాక్టర్ కావాలని జీవితం అంతా తపన పడుతుంటారు. అలాంటి పిల్లల భవిష్యత్తుతో ఇలా రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది. నిజంగా మేమున్నప్పుడు మీకు తెలుసు 2850 MBBS సీట్లు ఉంటే కేసీఆర్ గారి ప్రభుత్వం రాష్ట్రంలో MBBS సీట్ల సంఖ్యను 9000కు పెంచింది. 2850 సీట్లను 10 ఏళ్లలో 9000 MBBS సీట్లకు పెంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంది, మా నాయకుడు కేసీఆర్ది. అంటే మేము 300 పెంచినాం MBBS సీట్లు, 400 పెంచాం దాదాపు. అయితే పెంచిన సీట్లు కూడా తెలంగాణ బిడ్డలకే దక్కాలని మేము చాలా జాగ్రత్తలు కూడా పడ్డాం. ఉదాహరణకు ఇందాక నేను చెప్పాను 15% ఓపెన్ కాంపిటీషన్ ఉండాలి, ఏది మెడికల్ సీట్లు కానీ ఇంజనీరింగ్ సీట్లు కానీ అన్ని విద్యాలయాల్లో అన్నప్పుడు తెలంగాణలో
2014 రోజు మనకు 20 మెడికల్ కాలేజీల్లో 2850 సీట్లు ఉండేది. 2850 సీట్లు అంటే ఒక 280 సీట్స్ ఓపెన్ కాంపిటీషన్లో ఆ పిల్లలు రావడానికి అవకాశం ఉండేది. అందులో అంటే మేమేం చేసినాము, మేము బాగా ఆలోచించి తెలంగాణ వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు బాగా పెట్టాం కదా, 20 నుంచి 36 మెడికల్ కాలేజీలు అయినాయి. నేను ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటికి ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో దాంట్లో మాత్రం స్టేట్ రియాగనైజేషన్ యాక్ట్లో చెప్పిన ప్రకారంగా 15% ఓపెన్ కోటా పెడతాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము పెట్టుకున్న మెడికల్ కాలేజీల్లో మాత్రం ఇవ్వము, మేము 100% మా తెలంగాణ పిల్లలకే ఇచ్చుకుంటాము అని చెప్పి ఆ రోజు నేను ఒక జీవో తెస్తే దాదాపు 520 సీట్లు తెలంగాణ పిల్లలకు అదనంగా దొరికినాయి. అంటే మేము అంత కన్సర్న్తో పనిచేసినాం. గుడ్డిగా అదే జీవో ఫాలో అయితే కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన కాలేజీల్లో కూడా 15% వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు. లేలే, ఈ విభజన చట్టం పార్లమెంట్లో రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న విద్యాలయాల్లో రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న సీట్లకు మాత్రమే 15% అన్రిజర్వ్డ్ కోటా ఉంటుంది తప్ప రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెట్టుకున్న కాలేజీల్లో 100% మా పిల్లలకే ఇస్తాము అని ఆ రోజు నేను జీవో సవరించి దాదాపు 520 సీట్లు అదనంగా మన తెలంగాణ పిల్లలకు దక్కేటట్టుగా మేము ప్రయత్నం చేశాం. అదేవిధంగా బి కేటగిరీ సీట్లు ఉంటాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో. బి కేటగిరీలో గతంలో రాష్ట్రమే కాదు దేశంలో నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ చదివే ప్రొవిజన్ ఉండేది. కానీ నేను ఆ రోజు మన రాష్ట్రంలో మేము పర్మిషన్ ఇచ్చిన కాలేజీల్లో దేశం మొత్తం నుంచి రావడం ఎందుకు, బి కేటగిరీ సీట్లలో కూడా తెలంగాణ పిల్లలకే అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పి జీవోను సవరించి తెలంగాణ పిల్లలు డాక్టర్లు కావడానికి ఆ రోజు మేము వెసల్బాటు కల్పించాం. అట్లా 24 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బి కేటగిరీలో కూడా లోకల్ రిజర్వేషన్ ఉండాలి, తెలంగాణ పిల్లలకు ఇవ్వాలని చెప్పి మేము తీసుకున్న నిర్ణయం వల్ల ఆ రోజు 1071 MBBS సీట్లు తెలంగాణ పిల్లలకు దక్కినాయి. అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెట్టిన కాలేజీల్లో తెలంగాణ పిల్లలకు ఇవ్వాలంటే 520 సీట్లు వచ్చినాయి. బి కేటగిరీలో ప్రైవేట్ కాలేజీల్లో కూడా లోకల్ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్తే 1071 సీట్లు మేము ఆ రోజు తేవడం జరిగింది. అంటే మా కన్సర్న్ ఏంది, ఈ రాష్ట్రంలో పిల్లలు డాక్టర్లు కావాలి, మన పిల్లలకు మేలు జరగాలని మేమంత తపనతో మేము పనిచేసినాం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది, MBBS అడ్మిషన్లో ఆదరబాధగా అనాలోచితంగా ఈరోజు మన తెలంగాణ పిల్లలకు నష్టం జరిగేటట్టు చేసినారు. ఇక్కడ మన మీ అందరికీ తెలుసు 1969 తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆ రోజు విద్యా ఉద్యోగాల్లో ఎక్కడి వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు దొరకాలి, ఎక్కడి వాళ్ళకి అక్కడ విద్యా అవకాశాలు ఉండాలని ఇది 1979 అని ఒక జీవో ఇచ్చారు. 1979 జీవో. అప్పటి ఆంధ్రప్రదేశ్ను 3 భాగాలు చేసిండ్రు, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ. 3 భాగాలుగా ఆంధ్రప్రదేశ్ను విభజించి ఈ 85% సీట్లు తెలంగాణ పిల్లలకు తెలంగాణ, ఆంధ్ర పిల్లలకు ఆంధ్ర, రాయలసీమ పిల్లలకు రాయలసీమ, 15% ఓపెన్ కాంపిటీషన్ అని ఇది 1979 వచ్చిన జీవో. ఇది జీవో నంబర్ 646.